దర్శనార్థం తిరుమలకు శ్రీ వెంకటేశ్వర స్వామి మాలధారణ చేసి దర్శనానికి 18 సార్లు సైకిల్ పై వెళ్ళారని బోరా ఈశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం అజ్జారం గ్రామానికి చెందిన బోరా ఈశ్వరరావు తిరుమలకు సైకిల్ యాత్రకు వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ యాత్ర నేటికి 2 దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్నారు. మార్గం మధ్యలో పురాతన ఆలయాలు దర్శించుకున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలం సార్. మాది అచ్చర్ల మండలం అజ్జారం. మేము 2000లో నౌక కళ్యాణం కోసం పాదయాత్ర చేసాము. అలాగే మా కుటుంబాల కోసం కూడా అందరం బాగుండాలన్న ఆలోచనతో ఆ యాత్ర చేయవలసి వచ్చింది. ఇప్పుడు కంటిన్యూ అక్కడి నుండి 10 సంవత్సరం కూడా సైకిల్ యాత్ర చేస్తామండి. అలాగే నౌక కళ్యాణం కోసం ఇది కనకమాలచ్చం గుడికి కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే అనకాపల్లి కూడా అది నౌక కళ్యాణం కోసం మా కుటుంబం కోసం అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి అలాగే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే మంగళగిరి నరసింహస్వామి అక్కడ పానక అక్కడ ఇది తిరుపతి తిరుమల అదే గోవిందరాజులు అలివేలు మంగాపురం ఇక్కడ చేస్తానండి. అలాగే గత 2012లో పోలవరం మీద వెళ్ళి భద్రాచలం వెళ్ళడం జరిగిందండి. బొట్టయ్యగూడెము గత 2000లో పాదయాత్ర చేశాడు. తర్వాత సైకిల్ యాత్రలో ఇంచుమించు ఇప్పుడు 18 సంవత్సరాలు సైకిల్ యాత్రలు వెళ్తాడు. రైల్వే స్టేషన్లో సైకిల్ పెట్టి కాళ్ళడగల కొండపైకి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని మరి ఇంత పట్టుదలతో ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళేందుకు మరి మా ఏరియా ప్రజలందరూ మేము ఎంతో సంతోషపడతాము. ఎచ్చర్ల మండలం మా అజ్జారం గ్రామ నివాసి అయిన బోరా ఈశ్వరరావు గత 18 సంవత్సరాలుగా కూడా వెంకటేశ్వర స్వామి మాల వేస్తూ ఆయన కుటుంబం గురించి గ్రామ భవిష్యత్తు గురించి ప్రజల సంరక్షణార్థం ప్రజల భవిష్యత్తు గురించి లోక కళ్యాణార్థం మొదటిసారి పాదయాత్రకు వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికీ 18 సంవత్సరం గత 16 సార్లు కూడా సైకిల్ యాత్ర చేసారు.